విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇది ఒకప్పటి నినాదం. కానీ ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్ర రాజకీయ జిమ్మిక్కు అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఆంధ్రుల సెంటిమెంట్ అయిన స్టీల్ ప్లాంట్ ని రాజకీయాలకి కేరాఫ్ గా మార్చుకున్నారా అనే సందేహాలు వ్యక్తమయ్యేలా ఉన్నాయి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ ఏపీలో రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. ఒకవైపు పిడికిలి బిగించిన స్టీల్ ప్లాంట్ కార్మికులు, మరొక వైపు కూటమి వైసీపీ మధ్య పేలుగుతున్న డైలాగులు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం అంటోంది వైసీపీ. కూటమి వైఖరేంటో చెప్పాలంటూ ఫ్యాన్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమకు స్పష్టమైన వైఖరి ఉంది అంటున్నారు కూటమి నేతలు. ఇంతకీ ఎవరిది నిజమైన పోరాటం, ఎవరిది నిర్లక్ష్యం? ఎన్నికల సమయంలో అయినా, ఎన్నికలు లేని సమయంలో అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ ఎప్పుడు రాజకీయమే. అధికారంలో ఎవరున్నా, విపక్షంలో ఎవరు కూర్చున్నా ఒకటే డైలాగ్, ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని, విపక్షం సంస్థను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అధికార పక్షం చెప్తూనే ఉన్నాయి. కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో జరగాల్సింది సైలెంట్ గా జరిగిపోతోంది. క్రమక్రమంగా ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడిపోతున్నాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇది స్టీల్ ప్లాంట్ విషయంలో కొన్నేళ్లుగా జరుగుతున్న వివాదం. తాజాగా మరోసారి ఇదే వివాదం ఏపీలో రాజకీయ రచ్చకు కారణమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేయడంతో వివాదం మొదలైంది. ఈ అంశంపై వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్, రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇప్పుడు ప్రైవేటీకరణకు తమ పార్టీ పూర్తి వ్యతిరేకమని వైసీపీ వాదిస్తుంది. అలాగే కూటమి నేతల వైఖరి ఏంటో కూడా చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది. అయితే తాము ఎప్పటి నుంచో క్లారిటీతో ఉన్నామంటోంది కూటమి. స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయం చేయడం మానుకోవాలంటూ కూటమి నేతలు హెచ్చరిస్తున్నారు. నేను ఒకటే సూటుగా అడుగుతున్నాను, మీ ద్వారా పార్టీని డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి, ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా, ఆ మాట చెప్పండి మీరు. మరి వాళ్ళు నిక్కర్లు వేసుకోకముందే తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ పట్ల ఎలా ఉంటుందో ఏంటనేది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా, నేను ఎర్రనాయుడు గారు, ఎంవిఎస్ మూర్తి గారు, మేము అందరం ఎంపీలుగా ఉండగా ఆ రోజు డిజన్వెస్ట్మెంట్ ప్రపోజల్ వస్తేనే చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి ఆ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిజన్వెస్ట్మెంట్ ప్రపోజల్ చేయకూడదు, దాన్ని విరమించుకోవాలని ఒత్తిడి తెచ్చి దాన్ని చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అనేది మాకు ఒక చాలా చాలా ప్రయారిటీతో కూడుకున్న అంశం. మేము రాజీనామా చేస్తాం, మేము వచ్చి అయిపోయిన తర్వాత ఆకులు తాళి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇది ప్రజా మనోభావాలతో మనం వచ్చి ఆటలు ఆడుకోవడం సమంజసం కాదు, రాజకీయాలకు ఇక్కడ తావు లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళకి రాజకీయం, కానీ మాకు కానీ మా పార్టీకి కానీ అది ఒక సెంటిమెంటు, అది ఒక అభిమానం, అది ఒక తెలుగువాడి గుండె చప్పుడుగా భావించే భావన మాది, మా పార్టీ వాళ్ళది. కూటమి ప్రభుత్వం తాలూకా విధానం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న మీ ప్రభుత్వం తాలూకా విధానం, జాతీయమా ప్రైవేటిజమా, జాతీయ సంస్థగా స్టీల్ ప్లాంట్ ఉంచడమా, విధానాన్ని ముందు ప్రకటించండి. అదేదో చిల్లర ఇక్కడ ఇక్కడ నాయకులు అక్కడ నాయకులు మాట్లాడితే కాదు, అయితే సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాలి, లేదు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి వారు మాట్లాడాలి. మా వైఖరి మీలాగా అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా, ఎలక్షన్ ముందు ఒకలాగా, ఎలక్షన్ అయిపోయిన ఒకలాగ మా వైఖరి ఎప్పుడు మారదు. ఎప్పుడు కూడా మాకు స్టీల్ ప్లాంట్ అనేది అది ఒక పరిశ్రమగా మేము చూడలేదు. ఇది గల్లీ నేతల మధ్య జరుగుతున్న డైలాగ్ వార్, అటు ఢిల్లీ నేతల మధ్య కూడా వార్ నడుస్తోంది. ఈ అంశంపై మాటల మంటలు రేగుతున్నాయి. ప్రజల్ని ఇంకా మభ్యపెట్టొద్దు, ప్రైవేటీకరణ ఆపే విషయంలో కేంద్రాన్ని వెంటనే ఒప్పించాలంటున్నారు వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు. చంద్రబాబు సర్కార్ గట్టిగా పట్టుబడితే కేంద్రం దిగొస్తుంది అనేది ఆయన అభిప్రాయం. మీ స్టాండ్ తెలియజేయకుండా మీరు గాని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, విశాఖ ప్రజల్ని కూడా మభ్యపెట్టినట్లయితే
ముందు మా జీవితాలు బజారులో పడతాయి, లక్షలాది మంది జీవితాలు మరి ఈ రోజున ఏ ఆధారం లేకోకుండా పోయేటువంటి అవకాశం వస్తుంది. మీరు మీ సహకారంతో కేంద్రంలో మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించారు. మీ యొక్క నిజంగా విశాఖపట్నం ప్రజల మీద, ఆంధ్ర ప్రజల మీద మీకు ఏమాత్రం అభిమానం గౌరవం ఏమున్నా సరే, మీరు నిజంగా మీ యొక్క కోఆపరేషన్ని మీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మీరు తప్పుకుంటారా? లేదంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తారా అనేదే నేను అడుగుతున్నా. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. శాశ్వత పరిష్కారం కోసమే కేంద్రం ఆలోచన చేస్తోందంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రైవేటైజేషన్ అనే దానిలోనే కుట్ర కుతంత్రాల్లో ఇది జాతీయ పాలసీ. ఇది స్టీల్ ప్లాంట్ ఒకదాని కోసం పెట్టినటువంటి పాలసీ కాదు, నేషనల్ పాలసీ. మోడీ గారి ప్రభుత్వం రాకముందు నుంచి కూడా ప్రభుత్వం డిజ్ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉన్నది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సెంటిమెంట్ని కాపాడే విధంగా, అక్కడ ఉద్యోగుల యొక్క భద్రత దెబ్బతినకుండా, ఏదైతే దీనికి క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది, ఇది శ్రీనివాసస్వామి గారు కుమారస్వామి గారు తీసుకునేటువంటి నిర్ణయం కాదు, తప్పనిసరిగా సానుకూలమైనటువంటి ఆలోచనతో మనం అంతా ముందుకెళ్తాం. ఇది ఏపీలో ప్రస్తుత రాజకీయం. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని వైసీపీ, సంస్థను కాపాడుకుంటామని కూటమి నేతలు, ఎవరికి వారు ఉక్కు పట్టుపట్టారు.